ఆది సాయి కుమార్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ శశి బాక్సాఫీస్ దగ్గర రెండవ రోజు ఏమాత్రం గ్రోత్ ను సొంతం చేసుకోలేక చేతులెత్తేసింది. సినిమా మొదటి రోజే రెండు తెలుగు రాష్ట్రాల్లో 16 లక్షలతో అండర్ పర్ఫామ్ చేసి దిమ్మ తిరిగే షాక్ ఇవ్వగా రెండవ రోజైనా గ్రోత్ ను సొంతం చేసుకుంటుందేమో అనుకుంటే రెండవ రోజు సగం డ్రాప్స్ ను సొంతం చేసుకుని కేవలం 8 లక్షల షేర్ ను రెండు తెలుగు రాష్ట్రాల్లో సాధించింది ఈ సినిమా. వరల్డ్ వైడ్గా మరో 1 లక్ష వరకు షేర్ ను అటు ఇటుగా సొంతం చేసుకుందని చెప్పవచ్చు. సినిమా రెండవ రోజు చాలా సెంటర్స్ లో డెఫిసిట్ లో నెగిటివ్ షేర్ పడ్డాయి. దాంతో కలెక్షన్స్ పరంగా ఏమాత్రం ఇంప్రూవ్మెంట్ ను సొంతం చేసుకోలేకపోయింది ఈ సినిమా. బాక్సాఫీస్ దగ్గర మొత్తం మీద ఇప్పుడు 2 రోజులు పూర్తయ్యే సమయానికి ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో 24 లక్షల షేర్ ను 45 లక్షల వరకు గ్రాస్ ను సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ దగ్గర సినిమా 27 లక్షల షేర్ ను 50 లక్షల వరకు గ్రాస్ ను మొత్తం మీద సొంతం చేసుకుంది. సినిమాను మొత్తం మీద 3.25 కోట్లకు అమ్మగా 3.5 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర 2 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా మరో 3.23 కోట్ల షేర్ ను సొంతం చేసుకుంటేనే బ్రేక్ ఈవెన్ ను సాధిస్తుంది. అంటే ఆదివారం సినిమా ఊహకందని కలెక్షన్స్ ను సొంతం చేసుకుని తర్వాత వర్కింగ్ డేస్ లో అదే రేంజ్ కలెక్షన్స్ తో హోల్డ్ చేస్తే తప్పితే సినిమా బ్రేక్ ఈవెన్ దరిదాపుల్లోకి కూడా వెళ్లే అవకాశం లేదు. మరి సినిమా ఇక 3వ రోజు నుండి ఎలాంటి ప్రదర్శనను కనబరుస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.